नमस्कार अन्न प्रसाद मैं चूसा प्रसाद टेक इन तेलुगु फ्रेंड्स टेक न्यूज़ एपिसोड 4 की अंदर की स्वागत। सो चाला न्यूस उन्नाई मन की रोजु। सो फस्ट सारी मन की रेडमी 4 सेल को चिंदी अमेज़न लो। सो दीनलो मन की शामी चेप्पिना प्रकारम 8 నిమిషాల్లో 250,000 ఫోన్స్ అమ్ముడుపోయినాయి అని చెప్తుంది। సో నేను కూడా రెడ్మీ 4 అయితే బుక్ చేశాను, ఒక 2 డేస్ లో మనకి అది వస్తుంది। సో ఖచ్చితంగా నేను అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేస్తాను। రెడ్మీ 4 తో పాటు రౌటర్ Xiaomi రౌటర్ ఉంది కదా MI 3C, సో దాన్ని కూడా నేను ఆర్డర్ చేశాను। సో అది కూడా మనకి వస్తుంది। సో దాని రివ్యూ కూడా ప్రొడ్యూస్ చేస్తాను అండ్ రేపు Lenovo ఫిట్నెస్ బ్యాండ్ సో దీని రివ్యూ ప్రొడ్యూస్ చేస్తాను అండ్ ఇది MacBook Air సో ఇది ఒక 4 డేస్ నుంచి వాడుతున్నాను। సో కొంచెం టెస్ట్ చేసిన తర్వాత కంప్లీట్గా దీని రివ్యూ కూడా ప్రొడ్యూస్ చేస్తాను। ఇనీషియల్ అయితే చాలా నచ్చింది, సో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే। సో ఫైనల్ అయితే నేను మొత్తం టెస్ట్ చేసిన తర్వాత దీని ఫుల్ రివ్యూ కూడా ప్రొడ్యూస్ చేస్తాను। సో ఈ ఫ్రెండ్స్ అప్డేట్స్ మనకి ఫ్యూచర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పేటిఎం నుంచి సో పేటిఎం బ్యాంక్ని ఇంట్రడ్యూస్ చేసింది। సో ఇంతకుముందు మనకి ఎయిర్టెల్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది ఎయిర్టెల్ బ్యాంక్ అని చెప్పేసి। సో బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అయితే మీకు పేటిఎం ఇప్పుడు లభించనున్నాయి। సో ఇప్పుడు మనకి ఏదైతే పేటిఎం వ్యాలెట్ ఉందో సో వ్యాలెట్లో ఉన్న మనీ ఆటోమేటిక్గా మనకి పేటిఎం బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి అని చెప్తున్నారు వాళ్ళు। ఒకవేళ మీకు వద్దు అనుకుంటే మీ బ్యాంక్ అకౌంట్లోకి మీరు పేటిఎం వ్యాలెట్లో ఉన్న మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ఒక మెయిల్ పెట్టమంటున్నారు। సో ఆ మెయిల్ వచ్చేసరికి మీరు help@paytm.com మీరు మెయిల్ చేయాలి, లేకపోతే మీరు కింద నేను లింక్ ఇస్తాను, ఈ లింక్ అయినా లేండి paytm.com/care। సో ఇక్కడికి వెళ్ళి కూడా మీరు వాళ్ళు రిక్వెస్ట్ పెట్టవచ్చు మీకు మీ మనీని మీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి పేటిఎం బ్యాంక్లోకి కాదు। సో ఒకవేళ మీరు పేటిఎం బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతే కొన్ని బెనిఫిట్స్ అయితే వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ వచ్చేసరికి యాన్యువల్గా 4% అయితే మీకు ఇంట్రెస్ట్ వస్తుందని చెప్తున్నారు। కాకపోతే మనకి ఎయిర్టెల్ తీసుకుంటే ఎయిర్టెల్ మనకి ఇంట్రెస్ట్ 7.5% ఉంది। సో వీళ్ళైతే మనకు ఓన్లీ 4% ఇస్తున్నారు। సో దీంతోపాటు వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి పేటిఎం బ్యాంక్ నుంచి ఆర్టీజీఎస్ నుంచి కానీ నెఫ్ట్ నుంచి కానీ లేకపోతే మీరు ఐఎంపీఎస్ నుంచి కానీ వీటి నుంచి మీరు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మీకు ఎటువంటి ఛార్జెస్ పడవని చెప్తున్నారు వాళ్ళు। సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు అండ్ ఇంకోటి విషయం ఏంటంటే మీకు మినిమం బ్యాలెన్స్ ఏమి అవసరం లేదు, మినిమం బ్యాలెన్స్ ఎంత ఉండాలి ఈ బ్యాంక్లో అని చెప్పేసి ఏమీ వాళ్ళు రిస్ట్రిక్షన్స్ ఏమి పెట్టలేదు। సో జీరో బ్యాలెన్స్ ఉన్నా కానీ మీకు నడుస్తుంది, సో మినిమం బ్యాలెన్స్ అయితే మీరు మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు। ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు మీకు డెబిట్ కార్డు ఇస్తున్నారు, క్రెడిట్ కార్డ్ అయితే ఇవ్వరు, డెబిట్ కార్డ్ ఇస్తున్నారు। సో వీళ్ళు మీకు రూపే డెబిట్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు। సో మీ బయట ఏటీఎమ్స్ ఉంటాయి కదా ఏటీఎమ్స్ నుంచి మీరు మనీ అనేది విత్డ్రా చేసుకోవచ్చు, ఈ ఫెసిలిటీ అయితే మీకు కల్పిస్తున్నారు పేటిఎం వాళ్ళు। సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా పేటిఎం బ్యాంకింగ్ గురించి। సో వీళ్ళు కొన్ని సెంటర్స్ కూడా పెడతామంటున్నారు బ్యాంకింగ్ సెంటర్స్, మనం అక్కడికి వెళ్ళి కూడా మనం రిజిస్టర్ చేసుకోవచ్చు, మనం డీటెయిల్స్ ఇవ్వచ్చు ఈకేవైసీ పద్ధతి ద్వారా, ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్, ప్రీవియస్లీ మనం జియో సిమ్ ఎలా తీసుకున్నాం అట్లనే మీరు దీనిలో రిజిస్టర్ అవ్వచ్చు। సో ఇవన్నీ మనకి ఫ్యూచర్లో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్తున్నారు। సో ఇది పేటిఎం బ్యాంక్ గురించి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మైక్రోసాఫ్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ మనకి సర్ఫేస్ ప్రోని లాంచ్ చేసింది। సో లాస్ట్ ఇయర్ మనకి సర్ఫేస్ ప్రో 4ని లాంచ్ చేసింది, సో ఇయర్ మనకి సర్ఫేస్ ప్రోని లాంచ్ చేసింది, పేరు దాన్ని అదే పెట్టారు అండ్ దీనిలో మనకి ఇది మనకి ట్యాబ్లెట్లా పనిచేస్తుంది ప్లస్ ల్యాప్టాప్లో పనిచేస్తుంది, కీబోర్డ్ అటాచ్మెంట్ మనం సపరేట్ కొనుక్కోవాలి। సో కీబోర్డ్ మనకి అల్కాంట్రా కీబోర్డ్ ఇస్తున్నారు ప్లస్ నార్మల్ కీబోర్డ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, సపరేట్ అవి కొనుక్కోవాలి అండ్ సర్ఫేస్ పెన్ కూడా మనం సపరేట్ కొనుక్కోవాలి। సో దీనిలో మనకి బేస్ వేరియంట్ వచ్చేసరికి $799 ఉంది। సో దీనిలో మనకి కోర్ ఎం ప్రాసెసర్ లభిస్తుంది, 4GB ర్యామ్ లభిస్తుంది, 128GB SSD లభిస్తుంది। సో ఇది మనకి దగ్గర 52,000 ఉంది ఇండియన్ కరెన్సీలో। సో దాంతోపాటు మీరు కీబోర్డ్ కొనుక్కోవాలనుకుంటే అల్కాంట్రా కీబోర్డ్ వచ్చేసరికి $159 ఉంది। సో $159 అంటే దగ్గర మనకి ₹10,500 ఉంది, నార్మల్ కీబోర్డ్ అయితే మీకు $129 ఉంది, దీని ప్రైస్ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే ₹8,500 అండ్ సర్ఫేస్ పెన్ వచ్చేసరికి $99 అంటే మనకి దగ్గర ₹6,500. సో ఈ అటాచ్మెంట్స్ మీరు సపరేట్ కొనుక్కోవాలి। సో ఇది మనకి 2-in-1లా పనిచేస్తుంది, ట్యాబ్లెట్లా పనిచేస్తుంది, మనకి ల్యాప్టాప్లో కూడా మీరు వాడుకోవచ్చు। సో బేసిక్ వేరియంట్ అయితే మీకు కోర్ ఎం ప్రాసెసర్తో వస్తుంది, తర్వాత మీకు కోర్ i5 ఇంటెల్ ప్రాసెసర్స్ అవి కోర్ i5 ప్రాసెసర్తో వస్తాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి కోర్ i7 హైయెస్ట్ మోడల్. సో ఇవన్నీ మనకి వాళ్ళు మైక్రోసాఫ్ట్ వెబ్సైట్లో ప్రొవైడ్ చేశారు. సో ఆర్డర్స్ అయితే ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయినాయి అమెరికాలో. సో మీరు ప్రీ ఆర్డర్ ఈరోజు చేస్తే మీకు జూన్15 కల్లా ఇది మీకు షిప్మెంట్ అనేది చేస్తారు వాళ్ళు. సో ఇది మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో గురించి. ఖచ్చితంగా ఇదైతే మనకి ఇండియాలో అయితే లాంచ్ అవుతుంది, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 25 కంట్రీస్లో అయితే మనకు ఈ ల్యాప్టాప్ని అయితే 2-in-1 ల్యాప్టాప్ని వాళ్ళు లాంచ్ చేస్తున్నారు అండ్ దీనిలో ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు 4G LTE కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అంటే మనం ఒక మోడల్ కొన్ని మోడల్స్లో మనకి మన సిమ్ కార్డ్ పెట్టుకొని మనం 4G SIM పెట్టుకొని కూడా మనం వాడుకోవచ్చు, ఈ ఫెసిలిటీ కూడా ఉందని చెప్తున్నారు. కాబట్టి దాని గురించి వీళ్ళు ప్రైస్ కొంచెం ఎక్కువ ఉందని చెప్తున్నారు కానీ దాని గురించి ప్రైస్ ఎక్కడ రిలీవ్ చేయలేదు. సో ఆ మోడల్స్ కూడా మీకు మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రోలో లభించబోతున్నాయి. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి ఇవైతే లేవు. నెక్స్ట్ చూసుకుంటే OnePlus 5 నుంచి, సో OnePlus 5 మనకి వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో మనకి వాళ్ళు కొన్ని OnePlus 5 కలర్స్ని అయితే లాంచ్ చేశారు. సో ఇక్కడ మనం చూడొచ్చు స్క్రీన్ మీద మీరు. సో ఒకటి వచ్చేసరికి బ్లాక్ కలర్, ఇంకోటి వచ్చేసరికి రెడ్ కలర్, ఇంకోటి వచ్చేసరికి గోల్డ్ కలర్ అండ్ ఇంకో కలర్ మీకు కొంచెం డిఫరెంట్ కనపడుతుంది గ్రేడియంట్ లాగా.
కదా. సో దీని వల్ల ఏమంటున్నారంటే యూనికార్న్ కలర్ అంటున్నారు. సో ఇట్లా మీకు వన్ ప్లస్ ఫైవ్ అయితే మీకు ఫోర్ కలర్స్ అయితే లభించనుంది. అండ్ వన్ ప్లస్ ఫైవ్లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఫ్రంట్ సైడ్ ఉంటుంది. సో వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు ఇది. సో ఇది ట్విట్టర్ అకౌంట్ నుంచి వాళ్ళు అఫీషియల్గా అయితే మీకు కలర్స్ అయితే లాంచ్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ హానర్ 6A లాంచ్ చేశారు హానర్ వాళ్ళు. సో దీనిలో సార్ మన స్పెక్స్ ఒకసారి చూసుకుంటే 5-inch HD డిస్ప్లే ఉంది. దీనిలో మనకి స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్, రెడీనో 505 GB ఉంది. దీనిలో మనకు 2 వేరియంట్స్ ఉన్నాయి. 2GB ర్యామ్, 16GB వేరియంట్ ఒకటి ఉంది. 3GB ర్యామ్, 30GB వేరియంట్ ఒకటి ఉంది. ఆండ్రాయిడ్ నగట్ మీద రన్ అవుతుంది. 13MP బ్యాక్ కెమెరా ఉంది, 5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. బ్యాటరీ సార్ మీకు 3020mAh బ్యాటరీ లభిస్తుంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా దీనిలో లభిస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 2GB ర్యామ్, 16GB వచ్చేసరికి మీకు ప్రైస్ 7500 ఉంది. 3GB ర్యామ్, 30GB వచ్చేసరికి ప్రైస్ మనకి ఇండియన్ కరెన్సీలో దగ్గర దగ్గర 9400 ఉంది. సో ఇదే ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్ 430, రెడీనో 505 GB మీకు ఆల్రెడీ రెడ్మీ 3S 3S ప్రైమ్ అండ్ లెనోవో K6 పవర్లో మీకు ఇయే ప్రాసెసర్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా మార్కెట్లోకి ఇది వచ్చిందంటే ఈ ప్రైస్ రేంజ్లో వాటి కొంచెం పోటీ అయితే ఇవ్వచ్చు, చూడాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు రెడ్మీ 4 లాంచ్ అయింది. సో రెడ్మీ 4 ఖచ్చితంగా వీటికన్నా కొంచెం బెటర్, ఎందుకంటే దానిలో మనకి స్నాప్డ్రాగన్ 435 ప్రాసెసర్ ఉంది. కొంచెం బెటర్ ఎందుకంటే మనకు కొంచెం స్పీడ్స్ అనేవి ఎక్కువ ఉండొచ్చు. సో చూడాలి మనకి ఇది ఎలా సక్సెస్ అవుతుందో హానర్ 6A మార్కెట్లో. అండ్ దీంతోపాటు వీళ్ళు హానర్ బ్యాండ్ A2 ఒకటి లాంచ్ చేశారు, ఫిట్నెస్ బ్యాండ్ ఇది. అండ్ దీంతోపాటు మళ్ళీ ట్యాబ్లెట్స్ కూడా లాంచ్ చేశారు, హానర్ ప్లేప్యాడ్ 2 అని చెప్పేసి. అండ్ వైఫై రౌటర్స్ కూడా లాంచ్ చేస్తారు. సో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మనకి చాలా టైం పడుతుంది. సో ప్రజెంట్ అయితే మనకి ఇండియాలో అయితే లాంచ్ అవ్వట్లేదు, చైనాలో లాంచ్ అవుతున్నాయి. సో చైనా అయితే వీటి సేల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ఇండియాలోకి అయితే మనకి ఈ బ్యాండ్స్ ఇవన్నీ రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మనకి హానర్ 6A అయితే లాంచ్ చేయొచ్చు. సో లాంచ్ చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా రెడ్మీ 3S ప్రైమ్ అండ్ లెనో K6 పవర్కి పోటీ అవుతుంది, రెడ్మీ 4కి అయితే పోటీ అయితే రాదు ఇది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఆల్కటెల్ మనకి Pixie 4 అని చెప్పేసి కొన్ని స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేసింది అండ్ ట్యాబ్లెట్స్ 2 లాంచ్ చేసింది. సో వీటి స్పెక్స్ చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. మీడియాటెక్ ప్రాసెసర్స్ ఉన్నాయి, 1GB ర్యామ్ ఉన్నాయి, 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. సో ట్యాబ్లెట్స్ వచ్చేసరికి మనకి 7-inch HD డిస్ప్లేస్ ఉన్నాయి, ఫోన్స్ వచ్చేసరికి మనకి 5-inch HD డిస్ప్లేస్ ఉన్నాయి. సో ఫోన్స్ అయితే చాలా యావరేజ్ ఉన్నాయి. మీకు ఫ్లిప్కార్ట్లో చూడొచ్చు, మీరు ఫ్లిప్కార్ట్లో ఆల్కటెల్ Pixie 4 అని చెప్పబడితే మీకు ఫోన్స్ అయితే వస్తాయి. సో ఈ ఫోన్స్ అయితే మీరు స్కిప్ చేయండి, ఇవైతే మనం కొత్తగా లాంచ్ అయిన ఫోన్సే. కాకపోతే మనకి స్పెక్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. 1GB ర్యామ్ అంటే మీకు ఖచ్చితంగా ఫోన్ కానీ ట్యాబ్లెట్ కానీ ఖచ్చితంగా మీకు ల్యాగ్ అయితే అవుతుంది. ఇప్పుడు మీకు కొత్తగా ఉంటుంది కాబట్టి కొంచెం ల్యాగ్ ఫ్రీ ఉన్నా కానీ ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. సో ఈ ట్యాబ్లెట్స్ కూడా మీకు 2 వేరియంట్స్లో లాంచ్ చేసే వాళ్ళు, 4G వేరియంట్ ఒకటి ఉంది అండ్ వైఫై వేరియంట్ ఒకటి ఉంది. సో 4G వేరియంట్ వస్తే కొంచెం స్పెక్స్ బెటర్ ఉన్నాయి. 4G వేరియంట్లో మీకు డ్యూయల్ సిమ్ వస్తుంది, ఆండ్రాయిడ్ మార్చ్మెలో సపోర్ట్ చేస్తుంది అండ్ 7-inch HD డిస్ప్లే, మీడియాటెక్ ప్రాసెసర్ 8735 ప్రాసెసర్ ఉంది, 1.1GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఇది, 1GB ర్యామ్, 16GB ఇంటర్నల్ స్టోరేజ్. ఇక్కడ ర్యామ్ కూడా మీకు 1GB లభిస్తుంది. అండ్ దీనిలో మీకు బ్యాక్ వచ్చేసరికి 8MP కెమెరాస్ ఉన్నాయి, ఫ్రంట్ వచ్చేసరికి 5MP కెమెరా ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మీకు 6500 రూపీస్ ఉంది, ఇది 4G వేరియంట్ ప్రైస్. అదే మీరు వైఫై వేరియంట్ తీసుకుంటే ట్యాబ్లెట్ 7-inch HD డిస్ప్లే, దీనిలో కూడా మీకు 1GB ర్యామ్, 8GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది, 2MP బ్యాక్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసరికి 0.2MP కెమెరా ఉంది, బ్యాటరీ వచ్చేసరికి మీకు 2580mAh బ్యాటరీ లభిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇవి మనకి మీడియాటెక్ ప్రాసెసర్స్, 1GB ర్యామ్తో వస్తున్నాయి. సో ఫోన్స్ కూడా అట్లనే ఉన్నాయి. సో ఖచ్చితంగా వీటిని మీరు స్కిప్ చేయడం మంచిది, ఇవైతే ఆల్రెడీ మనకి ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ Nubia N1 Lite, ఈ ఫోన్ కూడా మనకి అమెజాన్లో ఎక్స్క్లూజివ్గా లభిస్తుంది. ప్రైస్ వచ్చేసరికి మీకు 6999, ఇది కూడా మనకి నిన్న లాంచ్ అయింది. సో 7000 రూపాయలకి ఈ ఫోన్ మనం తీసుకోవచ్చు. ఒకసారి మనం దీని స్పెక్స్ చూద్దాం. దీనిలో మనకి 5.5-inch HD డిస్ప్లే లభిస్తుంది అండ్ మీడియాటెక్ 6737 ప్రాసెసర్, 64-bit క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1.2GHz క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది దీనికి. అండ్ దీనిలో మీకు 2GB ర్యామ్, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ మీరు 32GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇది హైబ్రిడ్ స్లాటా లేకపోతే డెడికేటెడ్ స్లాటా వీళ్ళేమి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. సో డ్యూయల్ సిమ్ ఫోన్, వోల్టిక్ సపోర్ట్ చేస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ అయితే మీరు 32GB వరకు అయితే మీరు దీనిలో పెట్టుకోవచ్చు. అండ్ దీనిలో మీకు బ్యాక్ వచ్చేసరికి 8MP కెమెరా విత్ ఎపరేచర్ F2.0 ఉంది, ఫ్రంట్ వచ్చేసరికి మీకు 5MP కెమెరా ఉంది. మీకు బ్యాక్ వచ్చేసరికి డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ లభిస్తుంది, 3000mAh బ్యాటరీ లభిస్తుంది దీనిలో మీకు. అండ్ దీనిలో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్, అంబియంట్ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, కంపాస్ సెన్సార్, ఈ సెన్సార్స్ అన్నీ అయితే ఉన్నాయి. సో ఈ ప్రైస్కి మనం ఈ ఫోన్ తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా తీసుకోవద్దు. సో మీడియాటెక్ 6737 ప్రాసెసర్ ఆల్రెడీ నేను టెస్ట్ చేశాను. సో ఇది గేమింగ్లో మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. సో ఫాస్ట్ కూడా ఉండదు ప్రాసెసర్, మీకు చాలా ల్యాగ్ అవుతుంది, అంత ఫాస్ట్గా మీకు టాస్క్లు కూడా చేయలేదు. సో మీకు 7000లో అక్కడ మీకు రెడ్మీ 4 లభిస్తుంది, లేకపోతే మీరు రెడ్మీ 3S కూడా తీసుకోవచ్చు. సో రెండింటిలో ఒక ఫోన్ మీరు అయితే తీసుకోవచ్చు. దీన్ని అయితే మీరు స్కిప్ చేయొచ్చు, Nubia N1 Lite మొబైల్ని. సో ఇదైతే మీకు అమెజాన్లో ఎక్స్క్లూజివ్గా లభిస్తుంది. సో ఈ ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ మనకి. సో నెక్స్ట్ మనం రెడ్మీ 4
అన్బాక్సింగ్ చేస్తాను అండ్ రెనోవో బ్యాండ్ రివ్యూ చేస్తాను. సో ఇవన్నీ మీరు చూడాలనుకుంటే ఈ వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగ మీకు వచ్చిన టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. సూపర్ సార్ సైనింగ్ ఆఫ్, ఫెల్సిమ్ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.